డే వన్ నుంచి కూడా మోడీ గారు అంటే అబద్ధాలు చెప్తారు అని చెప్పేసి చెప్తూ చేసినటువంటి వ్యాఖ్యతోని కన్విక్షన్ కూడా అయినటువంటి సందర్భం ఉన్నది. అంటే అంతటి పరిస్థితిని కూడా తెచ్చుకుంటు ఒక వాస్తవాన్ని మాట్లాడటానికి ఈరోజు ఏది కాంగ్రెస్ పార్టీ, మేము ఒకటే సూటిగా ప్రశ్నిస్తున్నాం, మోడీ గారు అబద్ధాలు చెప్తారని చెప్పేసి నిన్న మొన్న నిద్ర లేచినరా? లేకుంటే గతంలో 4-5 సందర్భాల్లో మీరు అన్కండిషనల్ గా బేషరతుకు కూడా బీజేపీ పార్టీకి భుజాన్ని వేసుకొని మద్దతు ప్రకటించినప్పుడు రిలీజ్ అయినరా అని చెప్పేసి అడుగుతున్నాం బీఆర్ఎస్ శ్రేణుల్ని. ఆ రోజు తెలియదు, ఆ రోజు మేము గొంతు చించుకొని చెప్పినాం ఈ మోడీ దేశ భద్రతకి గానీ ప్రజాస్వామ్య వ్యవస్థకు గానీ చాలా ప్రమాదకరమైనటువంటి పరిస్థితుల్లో పరిపాలన సాగిస్తున్నారు అని చెప్పేసి ఆ రోజున మేము చెప్పినాం. మరి ఆ రోజున మీకు తెలియలేదా అని అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ఇంత అనుభవపూర్వకమైంది, జాతీయ పార్టీ ఎందుకు చెప్తున్నది, మనం ఎందుకు దీన్ని కన్సిడరేషన్ లోకి తీసుకోవటం లేదన్నటువంటి విషయాన్ని ఈ రోజు రియలైజ్ అయితే ఏం లాభం అని అడుగుతున్నా. ఇంకొక విషయం చెప్తున్నా, ఒకవేళ నిజంగానే ఈ రోజున మీరు గనుక చిత్తశుద్ధితోని మోడీ మీ మధ్యన ఏమాత్రం అండర్స్టాండింగ్ లేకుండా డ్రామాలు లేకుండా చిత్తశుద్ధితోని మోడీ ఈ దేశ ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టలాంటి వాళ్ళనో లేకపోతే అబద్ధాలు కోరని చెప్పేసి మీరు విశ్వసిస్తే ఈ రోజున తెలంగాణ సమాజానికి మీరు క్షమాపణ చెప్పాలి బహిరంగంగా చెప్పి, గతంలో 5 సందర్భాల్లో కూడా ఈ బీజేపీని నమ్మి మేము మద్దతు ప్రకటించడం పొరపాటును తెలుసుకున్నాం, కాబట్టి తెలంగాణ ప్రజలారా క్షమాపణ కోరుతున్నాం అని చెప్పేసి మీరు ఇవాళ తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎందుకనంటే ఆ రోజున కేంద్ర మనం విభజన చట్టం ద్వారా రావాల్సినటువంటి హక్కులని మనము మీరిచ్చినటువంటి మద్దతుతోని దీనికి దానికి ముడిపెట్టి సాధించుకోవచ్చు ఆ రోజున, కానీ మీరు ఎన్నడూ కూడా ఊసెత్తలేదు దాని గురించి. ఏమంటారు వాళ్ళు ఐటీఐఆర్ ఏదైనా అంటే ఐటీఐఆర్ గురించి మాకు తెలవనే తెలియదు, మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు అంటారు, తర్వాత మీరు పోయేమో ఐటీఐఆర్ గురించి రిప్రజెంటేషన్ ఇచ్చని చెప్పేసి ఒక కాగితం చూపిస్తారు, అందులో ఏముందో ఎవరికి తెలియదు. తర్వాత గిరిజన యూనివర్సిటీ కానీ ఒక ఎయిమ్స్ కానీ లేకుంటే బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ కానీ ఈ విధంగా చేసినప్పుడు ఈ విధంగా వీటి అంశాలను ఎక్కడ కూడా ముందలు పెట్టి తెలంగాణ ప్రయోజనాలని కాపాడుతూ మోడీ గారు ఎన్ని చేయండి మీకు మద్దతు ప్రకటిస్తామని చెప్పేసి ఏనాడు కూడా మీకు మనసొప్పలేదు తెలంగాణ ప్రయోజనాలను కాపాడటానికి వాళ్లకు మద్దతు ప్రకటించే సందర్భంలో అని చెప్పేసి గతం నుంచి మొత్తుకుంటున్నాం, ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నాం. ఆ రోజున ముంపు మండలాల్ని ఒక ఆర్డినెన్స్ ద్వారా కవర్ లేకుండా కేసీఆర్ ను కానీ తెలంగాణ ప్రజల్ని కానీ కన్సిడరేషన్ లోకి తీసుకోకుండా ఆ రోజున వెంకయ్య నాయుడు గారి యొక్క ప్రోద్బలంతో తీసుకుపోయి ఆంధ్రాలో కలిపినప్పుడు ఎక్కడికి పోయింది మీ తెలివని అడుగుతున్నాం. ఎందుకు మీరు ఆ రోజున మిన్నకున్నారు, దాని తర్వాత ఎందుకు మద్దతు ప్రకటించారు? ముంపు మండలాలు పోతపోని మనకు పోయిందే ఉన్నది, మనకి హైదరాబాద్ చుట్టుపక్కల మనకి రెవెన్యూ ఉన్నది, ఇంతవరకు చాలే అని చెప్పేసి అనుకున్నారా అని చెప్పేసి మేము ప్రశ్నిస్తున్నాం. ఈ రోజున దాని గురించి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించలేదా? ఎందుకు మీరు మాట్లాడలేదు ఆ రోజున అడుగుతున్నాం. మరి ఈ రోజున మోడీ అబద్ధాలు కోరని చెప్పేసి కొత్తగా ఏదో కొత్త కనిపెట్టినట్లు ఇవాళ భూతత్వం పెట్టేట చూపించి చెప్తున్నారంటే మీరు ఇక దీన్ని ఏమనుకోవాలి? ఇది ఎలక్షన్ల ముందర వచ్చే ఈ ప్రేమ కథ అని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఇంకోటి తెలంగాణ రాష్ట్రంలో ఒకవైపు నుంచి మోడీ చెప్తాడు, అమిత్ షా చెప్తాడు, ఏ కేసీఆర్ దొంగ కేటీఆర్ దొంగ మొత్తం అవినీతి జరిగింది, దీని మీద ఎంక్వైరీ చేయ సంజయ్ అని చెప్పేసి ఆ రోజున అమిత్ షా చెప్పిపోయాడు. ఇయాల్టి దాకా ఎక్కడికి పోయింది ఆ ఎంక్వైరీ అని అడుగుతున్నా. కేంద్ర ప్రభుత్వం నుంచి 20,000 కోట్ల రూపాయలు రావాలని చెప్పేసి ఆర్టీసీ సమ్మె జరుగుతున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఆయన్ని ముక్కు నేలకు రాసి పైసలు వసూలు చేస్తానన్నాడు. 20,000 కోట్లు లెక్కలు ఇవ్వాలి, లేకుంటే ఎందుకు ముక్కు వసూలు చేయడానికి కనీస ప్రయత్నం మొదలు పెట్టలేదు మీరు అని చెప్పేసి అడుగుతున్నా. కాంగ్రెస్ పార్టీ ప్రతిసారి కూడా చెప్తున్నది మోడీ దేశంలో ఉన్నటువంటి మేము సంపాదించినటువంటి ఆస్తులన్నింటిని కూడా అంబానీ ఆదానీలకు అమ్మేస్తున్నాడు, ప్రైవేట్ పరం చేస్తున్నాడు అని చెప్పేసి గొంతు దించుకొని మేము పార్లమెంట్ లో మాట్లాడుతుంటే ఆ రోజున మీరు ఎన్నడూ కూడా మాట్లాడినటువంటి సందర్భం లేదు. మరి ఆ రోజు గుర్తుకు రాలేదా బీజేపీ ఇటువంటి అప్రజాస్వామిక పనులు చేస్తుందని, లేకుంటే అబద్ధాలు కోరు అని చెప్పేసి అయ్యాలి? ఎందుకు మీరు ఈ రోజున ఇద్దరు కలిసి ఎలక్షన్ల కోసం ఆడుతున్నట్టు దొంగ నాటకంలోని